శ్రీ స్వామి సమర్థ మహారాజునకు జయమగ్గాక కదలీవనం నుంచి అక్కలకోటకి శ్రీ దత్తాత్రేయ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతీ స్వామివారు పద్నాలుగు వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో పాతాళ గంగలో అదృశ్యమయ్యారు తర్వాత శ్రీశైలం వద్దనున్న కడలీవనం వద్దకు వెళ్ళారు శ్రీ స్వామి సమర్థులు వారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో మంగళవేదాలో కనిపించారు ఈ నాలుగు వందల సంవత్సరాల కాలంలో శ్రీ నరసింహ సరస్వతీ స్వామివారు అనేక మహిమలు మరియు నిదర్శనలు చూపించారు కదలీ వనం నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు భాగీరథి నదికి ఉత్తర వైపున ఉన్న నిర్జనమైన అడవిలో ప్రవేశించి అక్కడ పూర్తిగా ధ్యానమగ్నులై కూర్చున్నారు ఇలా ఎంత సమయం గడిచిందో ఎవరికీ తెలియదు శ్రీ నృసింహ సరస్వతీ స్వామివారి శరీరం పూర్తిగా పుట్టలతో కప్పబడి ఉంది ఒకరోజు అక్కడ ఒక కట్టెలు కొట్టుకునేవాడు చెట్టును కొట్టడానికి అతను తన గొడ్డల్ని ఉపయోగించాడు కానీ ఆ గొడ్డలి కింద ఉన్న పుట్ట మీద పడి శ్రీగురుని తొడ మీద పడింది రక్తం కారడం ప్రారంభమైంది అందువల్ల ధ్యానానికి భంగం కలిగి శ్రీగురుడు యొక్క ధ్యానం భగ్నమై లేచి నిలబడ్డారు కట్టెలు కొట్టుకునేవాడు చాలా భయోకంపితుడై ఆపాదమస్తకము వనక చొచ్చాడు కానీ శ్రీగురుడు శ్రీ స్వామి సమర్థ రూపంలో వ్యక్తమయ్యారు శ్రీ స్వామి సమర్థ వారి తొడ మీద గొడ్డలి గాయం గుర్తు ఇంకా అలాగే ఉంటుంది శ్రీ స్వామి సమర్థ భాగీరథి నది యొక్క ఉత్తర వైపున ఉన్న అడవి నుండి ఉత్తరప్రదేశ్లోని పవిత్ర స్థలమైన గంగోత్రికి వెళ్లారు అప్పుడు శ్రీ స్వామి సమర్థుల వారు గ్రామం వచ్చారు అక్కడ శ్రీ స్వామివారు తన పాలకులను స్థాపన చేసి ఆ స్థలాన్ని విడిచిపెట్టారు అక్కడ నుండి మరాఠావాడలోని రాజూర్ వచ్చారు రాజూర్ వద్ద శ్రీ స్వామి సమర్థుల వారు ఒక మఠంను ఏర్పాటు చేశారు అప్పటి ముస్లిం రాజు మఠానికి బహుమతిగా ఒక స్థలాన్ని రాసిచ్చారు తర్వాత శ్రీ స్వామివారు రాజూర్ నుండి బయలుదేరి అక్కడ ఉన్న అన్నింటినీ వదిలేసి కర్ణాటకలోని ఉడిపి అనే పవిత్ర స్థలానికి వెళ్ళారు అక్కడి నుండి మహారాష్ట్రలోని పండరీపురానికి వెళ్ళారు పండరీపురం నుంచి మళ్లీ మహారాష్ట్రలోని మంగళవేదాకి వచ్చారు మరియు పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో ప్రజలకి కనిపించారు ఈ కాలంలో ఆయన చంచల భారతిగా ప్రసిద్ధి చెందారు మంగళవేదాలో ప్రజలు ఆయనను దిగంబర్ స్వామి అని పిలిచారు శ్రీ స్వామివారు కొంత సమయం మంగళవేద మోహల్ సోలాపూర్ గాన్గాపూర్ వద్ద మరియు మహారాష్ట్రలో గడిపి అటు తర్వాత పద్దెనిమిది వందల యాభై ఐదో సంవత్సరంలో అక్కల్కోటకు వచ్చారు ఒక చైనీస్ జంట శ్రీ స్వామి సమర్థుల వారు హిమాలయ ప్రాంతంలో విచ్చేసి ఉన్నప్పుడు అదే సమయానికి ఒక చైనీస్ జంట అక్కడికి ఔషధ మొక్కల సేకరణమై వచ్చారు అక్కడ ఆజానబాహుగా విలుసెల్తున్న శ్రీ స్వామి సమర్థుల వారిని వారు దర్శించారు కానీ వారు శ్రీ స్వామి సమర్థుల వారిని లెక్క చేయక వారి స్వంత పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు అక్కడ ఉండే ప్రకృతి సహజ సిద్ధమైన అందాలకి మైమురిచి అక్కడ శ్రీ స్వామి సమర్థుల వారు ఉన్నారన్న సంగతి కూడా వారు పట్టించుకోకుండా సరస శృంగారాల్లో తెలియాడారు వారి చర్యకి స్వామి సమర్థుల వారు మిక్కిలి కోపోదిలై వారికి ఒక గుణపాఠం నేర్పించాలని అక్కడ ఉండే చైనీస్ పురుషుడిని ఆడదానిగాను ఆ చైనీస్ ఆడదాన్ని మగవాణిగాను మార్చివేశారు ఈ హఠాత్ పరిణామానికి ఆ చైనీస్ జంట విస్మయమంది చాలా బాధపడ్డారు అక్కడ ఉండే సన్యాసి కోపం కారణంగానే ఈ రకంగా జరిగిందని వారు తెలుసుకున్నారు వారు వెంటనే శ్రీ స్వామి సమర్థులు వారి పాదములపై శాస్త్రాంగపడి క్షమాపణలు వేడుకున్నారు అప్పుడు శ్రీ స్వామి సమర్థులు వారు కామవాంఛన వల్ల కలిగే నష్టాలను వాళ్ళకి తెలిపి వాటిని జయించమని హితవు పలికారు ఆ తర్వాత శ్రీ స్వామి సమర్థుల వారు ఆ జంటని దయతో అనుగ్రహించారు తత్ఫలితంగా వారి శరీరాలు మళ్ళీ పూర్వం వలె మార్పు చెందాయి ఆ చైనీస్ జంట తిరిగి సంతోషంగా వారి దేశానికి పయనమయ్యారు జింకలకి ఆశ్రయం శ్రీ స్వామి సమర్థుల వారు హిమాలయ ప్రాంతంలో వేంచేసి ఉన్నప్పుడు ఇంకొక అద్భుతం చోటు చేసుకుంది శ్రీ స్వామి సమర్థుల వారు ఒక చెట్టు కింద ఆత్మనిష్ఠులై ఆత్మజ్ఞానంలో మునిగి ఉన్నప్పుడు వారి చుట్టూత కొన్ని జింకలు గెంతుతూ ఆటలాడుచు ఉండినవి ఇంతలో దూరం నుండి కొంతమంది వేటగాళ్లు కాల్పులు జరుపుతూ జింకల్ని చంపడానికని వాటి వైపుకు రాసాగారు ఆ జింకలు వాటికి కలగబోయే ఉపద్రవం నుంచి బయటపడడానికి శ్రీ స్వామి సమర్థుల వారిని శరణ చొచ్చాయి శ్రీ స్వామి సమర్థుల వారు వాటిని చేరదీసి వాటికి ఆశ్రయం కల్పించారు అప్పుడు ఆ వేటగాళ్ళు ఎంతో కోపంతో శ్రీ స్వామి సమర్థుల వారి వద్దకు వచ్చి జింకలని భయపెట్టాలని గాలిలోకి కాల్పులు జరిపారు కానీ అవి కొంచెం కూడా బెదరలేదు అప్పుడు ఆ వేటగాళ్ళు ఎంతో కోపంతో శ్రీ స్వామివారి మీద కూడా కాల్పులు జరిపారు కానీ వారికి ఏమీ జరగలేదు అప్పుడు స్వామివారు రెండు రాళ్ళు ఆ వేటగాళ్ళ మీద విసరగా ఆ వేటగాళ్ళు శిలామూర్తుల వలె స్తంభించిపోయారు వెంటనే వారి తప్పిదానికి వారు పశ్చాత్తాపడి శ్రీ స్వామివారిని శరణు వేడారు అప్పుడు స్వామివారికి వారి మీద దయ కలిగి వారిని విడుదల చేసి జంతువుల పట్ల ప్రేమభావంతో మెలగమని ఆదేశించారు ఆ జింక కుటుంబంలో ఒక మగ జింక ఒక ఆడజింక మరియు రెండు చిన్న పిల్ల జింకలు ఉన్నవి శ్రీ స్వామివారు వాటి పూర్వజన్మస్మృతిని మేల్కొల్పి ఓ మీరు గత జన్మలో గానగాపురంలోని బ్రాహ్మణ దంపతులు మీకు చక్కటి జీవితం మరియు ఇల్లు ఉండేవి కానీ మీరు సాధు సత్పురుషులకి బాధ కలిగించారు తత్ఫలితంగా మీకు ఈ జింక జన్మ లభించింది మీకు ఏ కొద్దిపాటి పుణ్యమ ఉండబట్టి ఇప్పుడు మరలా నా దర్శనం అయ్యింది అప్పుడు ఆ జింక రూపంలో ఉండే దంపతులకి వారి పూర్వజన్మ స్మృతి కలిగింది ఆ దంపతులు శ్రీ స్వామి సమర్థుల వారిని శరణుజొచ్చి వారి పాద పాద బొమ్మలపై శాస్తాంగపడరు మరియు వారిని క్షమించి అనుగ్రహించండి అని కోరినవి అప్పుడు స్వామి సమర్థుల వారు ఎంతో ప్రేమతో ఈ రకంగా పలికిరి సరైన సమయం వచ్చినప్పుడు మీరు మరలా మానవ జన్మం ఎత్తి దక్షిణ ప్రాంతంలో నా దర్శనం కూడా చేసుకోగలరు అని ఆశీర్వదించరు పులులకి ప్రసాదించిన వరం శ్రీ స్వామివారు హిమాలయ పర్వతంలో వేయిట్ చేసి ఉన్నప్పుడు ఒక గుహలో శ్రీ స్వామి సమర్థుల వారు అక్కడ ఉండే సాధు సత్పురుషులతో ఆధ్యాత్మిక చర్చల్లో మునిగి ఉన్నారు ఆ సమయానికి రెండు పులులు ఆ గుహ ద్వారం వద్ద కూర్చుని ఆధ్యాత్మిక చర్చలు కూలంకసంగా వింటూ ఉన్నాయి శ్రీ స్వామి సమర్థుల వారి ప్రవచనాలకి అక్కడ ఉండే సాధు సత్పురుషులు ఎంతో హర్షం వ్యక్తం చేశారు అదే సమయానికి శ్రీ స్వామి సమర్థుల వారి దృష్టి ముఖద్వారం కూర్చుని ఉన్న రెండు పులుల మీద పడి ఆ పులులతో స్వామివారు ఇలా మాట్లాడారు ఓరి పండితులారా మీరు ఆ గుహద్వారం వద్ద ఎందుకు కూర్చున్నారు మీరు ఏనుగు ఎక్కి ఊరేగి ఎన్నో జయపత్రికలు సాధించినారు అందుకు ఆ పులులు మహారాజ్ మీ దర్శనం కలగడం వల్ల మేము ఎంతో అదృష్టవంతులు మాయందు దయ ఉంచి మాకు ఈ పులి జన్మ ఎందుకు వచ్చిందో దయచేసి వివరించండి అని ప్రార్థించారు అప్పుడు స్వామి సమర్థుల వారు ఈ రకంగా పలికారు మీరు పూర్వజన్మలో వేద పండితులైనప్పటికీ మీ అహంకారంతో ఎంతోమంది సాధు సత్పురుషుల్ని బ్రాహ్మణుల్ని అవమానించి వారి నుంచి జయపత్రికలు పొందినారు మీ అహంకారమే మీ పులి జన్మకి కారణం అప్పుడు ఆ పులులు స్వామి సమర్థులు వారి పాదపదములపై పడి వారిని క్షమాపణ వేయడను వారిని ఉద్ధరించమని ప్రాధాయపడను అప్పుడు శ్రీ స్వామి సమర్థులు వారు ఈ పులి జన్మలో ఎటువంటి మార్పు ఉండదు మీ రాబోయే జన్మల్లో మీరు బ్రాహ్మణులై పుట్టి వేదాధ్యయనం చేసి ఆధ్యాత్మిక సేవలు చేసి మోక్షం పొందుతారు ఓరి పండితులారా మీరు ఆ గుహద్వారం వద్ద ఎందుకు కూర్చున్నారు మీరు ఎక్కి ఊరేగి ఎన్నో జయపత్రికలు సాధించినారు అని స్వామివారు అన్నప్పుడు గురుచరిత్ర నిత్యము పారాయణ చేసే భక్తులందరికీ ఒక అనుమానం వచ్చే ఉండాలి ఈ కథ ఎక్కడో విన్నట్టుగానో చదివినట్టుగానో మీకు అనిపించాలి శ్రీ గురుచరిత్ర ఇరవై ఐదో అధ్యాయంలో మీరు కనుక చూస్తే అందులో వైడిజ్య నగరాన్ని పరిపాలించే ముసల్మాన్ రాజు ఒకనాడు ఉత్తరాది నుండి వేద పండితులైన బ్రాహ్మణులు ఇద్దరు వచ్చి ఆ రాజును దర్శించి రాజా సకల విద్యల్లోనూ మాకు సాటి అయిన వారు ఎక్కడా లేరు మేము దేశంలోని పండితులను శాస్త్రవాదంతో ఎదుర్కొని జయించడానికి బయలుదేరాము మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి మా ప్రతిభ నిరూపించగలము అన్నారు ఆ పండితులను వాదంలో ఓడించిన వారికి గొప్ప గొప్ప బహుమానాలు ఇవ్వగలమనని ఓడిన వారికి దండించగలనని ప్రకటించాడు అటువంటి బహుమానాలు ఆశించి మనం వేరే శాస్త్రాలను ఆ దుష్టులు ఎదుట వల్లించడం ఇష్టపడిన శిష్టాచారులు కొందరు తమకంతటి సామర్థ్యం లేదని చెప్పి తప్పుకున్నారు మరికొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు వీరంతా ఆ పండితులకు జయపత్రికలు ఇచ్చివేయక తప్పలేదు అప్పుడు ఆ రాజు ఆ పండితులు ఇద్దరికీ వస్త్రాలు ఆభరణాలు భారీ ఎత్తున కానుకలు బహుమానం ఇచ్చి ఏనుగు నెక్కించి మేళతాళాలతో ఊరూగించాడు వారికి ఒక అగ్రహారం కూడా ఇచ్చాడు వేద పండితులను వేద పండితులే ఎక్కించపరచడం ఆ రాజుకు వినోదమైంది అటు తర్వాత ఈ వేద పండితులు ఊరూరు తిరుగుతూ శ్రీ నృసింహ సరస్వతి స్వామి శిష్యులైన త్రివిక్రమ భారతీ వారి వద్దకు వచ్చి వారితో వాదించమని అడుగుతారు అప్పుడు శ్రీ త్రివిక్రమ భారతీ స్వామివారు వీరికి విద్యా గర్వంతో పాటు అహంకారం కూడా బాగా మితిమీరిందని చెప్పి వారికి సరియైన బుద్ధి చెప్పడానికి వారిని శ్రీ నృసింహ సరస్వతి వారి వద్దకు తీసుకువెళ్తారు అప్పుడు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఒక అంత్యదుని చేత వేదం పలికించి ఈ వేద పండితుల్ని వేదగోష్ఠిలో ఓడిస్తారు అటు తర్వాత శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు చెప్పిన విధంగా బ్రహ్మరాక్షసులుగా పన్నెండు సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణుని వల్ల వేదంలోని నారాయణ అనువాకం వినడం వల్ల మీకు పిశాచత్వం తొలగి అటుపై సద్గతి పొందుతారు అని అని అన్నారు అప్పుడు నృసింహ సరస్వతి స్వామివారి సమయంలో బ్రహ్మరాక్షసులుగా మారిన ఆ పండితులే ఇప్పుడు మరలా ఈ పులి జన్మలో వచ్చినందున స్వామివారు అలా పలకడం జరిగింది శ్రీ స్వామి సమర్థ మహారాజునకు జైమగ్గాక ఓం శాంతి 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 శ్రీ గురుదేవదత్త శ్రీ ఆదిశంకరాచార్యులు గారు చెప్పినట్టుగా సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వే నిశ్చలతత్వే జీవన్ముక్త అన్నట్టుగా జీవన్ముక్తి పొందడానికి ప్రతి మనిషికి సత్సంగం అనేది ఎంతో ముఖ్యమైనది ఆ సత్సంగాన్ని కల్పించాలనే మా ఈ చిన్న ప్రయత్నం మీరు ఇంకా ఇటువంటి మహాత్ముల యోగుల అవతూతుల సిద్ధుల జీవిత చరిత్రలు వినాలని కోరుకుంటే దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురుదేవదత్త